감사. 너는 잘할 살성사라고. 살성 나는 다이트리 되게 꿈에 춘다고 해도 미녀서 나가랬으면 가냐 애또 맞다. 나는 말리 보는 걸 때는 다이트리 내 말씀 잘 받았다. 이 뱉다 말로 친구나쁜 눈 진태 프랑사 ఏది మన నష్టం వచ్చినట్లు చేయనివ్వరు కదా. నష్టం వచ్చినట్టు కాదమ్మా, ఇష్టం వచ్చినట్టు. ఎప్పుడు చదువు చదువు అంటూ వేచలా వచ్చాయి, ర్యాంక్ ఎంతకు వచ్చింది అంటూ ఒకటే నస. అవును ప్రియాంస, ఎప్పుడైనా ఏ గ్రేడ్ రాలేదంటే చచ్చామే. ఇక 99 మార్క్స్ వచ్చినా ఆ ఒక్క మార్క్ ఎక్కడ పోయిందని క్లాస్ తీసుకారమ్మా. మనం ఎంత చదివినా ఆ అమ్మాయి నాకు ఈ అమ్మాయిని చూసి నేర్చుకొని గుర్రె తింటారనుకో. ఈ అమ్మకి బెన్స్ కావాలండి, ఆ అమ్మకి పెద్ద ఇల్లు ఉంది, ఏమన్నా చిన్నోడు ఒబామా ప్రెసిడెంట్ అయ్యాడు అని మనం ఏమన్నా కంపేర్ చేస్తున్నామా వాళ్ళని. నూటికి 100 వచ్చినా ఎక్స్ట్రా క్రెడిట్ ఏదమ్మా అని అడుగుతారు. మార్క్స్ అడుగుకుంటే సరే, ఎవరైనా మా ఇంటికి వస్తే చాలు వాళ్ళని గట్టిగా పట్టుకొని నీ మార్క్స్ ఎలా వస్తున్నా ఎక్కడ ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నా అని గోపీలు దాటి పీకి పీకి వాళ్ళని చంపేస్తుంది మా అమ్మ. వాళ్ళ కాపాలో మరి మళ్ళీ మా గర్ప అయితే ఇండియన్స్తోనే ఫ్రెండ్షిప్ చేయమంటుంది, ఎందుకంటే దేని జోలోకి పోకుండా చదువుకుంటారని చెప్తుంది. జోలో కాదు గాయత్రి, జోలికి. వాళ్ళేమో అతి వాళ్ళ టైం సిగ్నల్స్ అన్నీ చూడాలి, మనమేమో ఇవి కలిపి చూడాలి. చూస్తే ఏంటి రోజంతా తీసి లేదు కళ్ళు పారో అంటూ ఉంటారు. మా అమ్మ అయితే నా రాక కోడికి ఎంటున్నట్టు ఉంటుందని టీవీ చూడకపోతే నేర్చుకోవచ్చు కదా అని అంటుంది. ఇంట్లో ప్లే స్టేషన్ ఎక్స్బాక్స్ అన్నీ కనుక్కుంటారు, ఆడుకోపోతే ఏంటి నిలబడట్లేదా కాలు ఇడుగుతాయి అని ఒకటే అదుపులో. క్రికెట్ ఆట వస్తే చాలు మా చిన్న ఇంట్లో రాత్రంతా టీవీ పెట్టి అదేమిటి అంటే వీపు పగులుతుంది అని అంటారు మా నాన్న. అవును ఏదైనా కొత్త చేద్దామంటే ముందు వద్దు వద్దు అంటారు, ఎందుకంటే కారణాలు అదేంటంటే నోరు మూసుకో ఏం తెలియదు నేను చెప్తాను కదా విను అంటాం. ఎవరైనా చెస్కి స్విమ్మింగ్కి చేర్చాలని తెలిసిందో అంతే, మనల్ని కూడా చేర్పించేస్తారు. ఈ పోటీలేమిటో మనకు అర్థం కావాలి. అవి వింటుంటేనే నాకు ఒక రకంగా ఉంది.
రకాలుగా ఉంది. ఫ్యూజన్ అమ్మ ఫ్యూజన్, నీకు తెలిసి చాపుతుంది. అప్పుడు తిన్నది తింటే కొత్త రుచులు ఎలా తెలుస్తాయి? సరే ఏది రాకుతో చెప్పండి. ఇంటికి మీ నాన్న కారు కొన్నారా లేదా? కారా? సైకిల్ తప్పితే కార్లు వెళ్ళి ఉంటుంది కదా. అదేమిటి అంటే, చిన్నప్పుడు మా నాన్న చెప్పులు లేకుండా స్కూల్కి 3 మైళ్ళు నడిచి వెళ్ళేవాడట. అన్ని కష్టాలు పడి తను చదువుకుంటే ఇన్ని సౌకర్యాలు ఉండి చదువుకోవడానికి ఏమిటి రావడం అని ఇంకా నయం కరెంట్ లేదు తను లైఫ్లో చదువుకోవాలని అనుకుంటుంది. జబ్బులు పోస్తే పుచ్చుకాలు కొనవచ్చు, కానీ వాటి మీద ఇంట్రెస్ట్ అనుకుంటాము. అదే జబ్బులు కాదు, జబ్బులు ఇది అన్యాయ మోసం.